ఎవర్ని నిందించాలి దేనికి స్పందించాలి పదేళ్లు కష్టపడి ప్రజలకు సమాచార హక్కును సాధించి పెట్టిన మహనీయులంతా కన్నీటి పర్యంతం అయ్యే పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపురించిందని చెప్పడానికి ఒక్క దృష్టాంతం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత ఇద్దరు భేదాభిప్రాయాలు లేకుండా ఏకగ్రీవంగా ఆమోదించేసిన ఒకానొక సమాచార కమిషనర్ల ఎంపిక చూసిన తర్వాత నిర్వేదమే మిగులుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమాచార హక్కుల సంస్థకు కొత్తగా 8 మంది కమిషనర్లను ఎంపిక చేశారు సదరు ఎంపిక ముఖ్యమంత్రి అధ్యక్షన ఏర్పాటు చేసిన కమిటీ నిర్వహిస్తుంది ఈ కమిటీలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారు ప్రజా జీవితంలో విలువైన పాత్ర మంచి గుణగణాలు ఉన్న వ్యక్తుల్ని కమిషనర్లుగా ఎంపిక చేయాలి ఇప్పటికే కుళ్ళు రాజకీయాల కాలుష్యంలో కొట్టుకుపోతున్న మన సమాజం ఒక అత్యున్నతమైన సంస్థకు అపసవ్యమైన కుల ప్రాతిపదికతో నిర్దేశకుల్ని ఎంపిక చేసిన తీరు దారుణం ప్రమాదకరం కూడా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఇలా వ్యవహరించడం ద్వారా సమర్థవంతంగా నడవాల్సిన ఒక సంస్థ తన దిశా నిర్దేశాన్ని కోల్పోబోతోంది ఇప్పుడు ఎంపిక చేయబడిన వాళ్ళంతా చరిత్రహీనులని విజ్ఞత లేని వాళ్ళని జర్నలిస్ట్ డైరీ చెప్పబోవడం లేదు అయితే నిర్దిష్టమైన ప్రమాణాలతో కీలకమైన పాత్ర పోషించి ప్రజాస్వామ్య మనుగడకు జవసత్వాల్ని అందించే బృహత్తర బాధ్యతను తమ భుజాల మీద మోయాల్సిన సమాచార హక్కుల సంస్థకు కులాల పేరుతో వాటాల పేరుతో మనుషుల్ని ఎంపిక చేసిన పద్ధతే తప్పు రేపు ఆర్టీఐ అప్లికేషన్ల ప్రాసెసింగ్ లో నాట్ బిఫోర్ లాంటి కొత్త జబ్బులు అడ్డు రావన్న గ్యారంటీ కూడా లేదు ఫలానా కులపు మంచి కమిషనర్గా ఉండడం వల్లే నా అర్జీ బుట్ట దాఖలైందన్న విచిత్రమైన ఫిర్యాదులు వెల్లువెత్తినా ఆశ్చర్య పోనక్కర్లేదు చట్టం అమలుని చేతులారా సంక్లిష్టం చేసుకుంటున్న ప్రభుత్వం కాస్తైనా విచాల దృక్పథంతో ఆలోచించలేకపోయింది ఇందుకేమైనా రాజకీయ కారణాలు అడ్డొచ్చాయా చట్టం తీసుకురావడం నుంచి ఆ చట్టాన్ని జనానికి పరిచయం చేయడం వరకు ప్రాణాలొడ్డి పోరాడిన ఆర్టీఐ కార్యకర్తలు మన దగ్గర కోకొల్లలు కమిషనర్ కుర్చీకి వీళ్ళలో ఒకరైనా అర్హులు కారా అన్నది మా ప్రశ్న చట్టం చట్టుబండ కాకుండా చూడడం దాని నుంచి జనావళికి వీలైనంత ఎక్కువ ప్రయోజనాల్ని పిండుకోవడం ఎలాగన్నది ఆర్టీఐ కార్యకర్తల కంటే ఎక్కువగా ఎవరికీ తెలుసుండదు జ్యుడిషియరీ నుంచి జర్నలిజం దాకా అది కాదంటే జనంలో నుంచి నాణ్యమైన మనుషుల్ని వెతికిపట్టి ఆర్టీఐ చట్టానికి కాపలా కుక్కలనబడే కమిషనర్ పదవులకు ఎంపిక చేస్తుంటే అది సమంజసం అదే సక్రమం నలుగురికి అర్హత లేదు దానిలో ఉండడానికి చట్టం చాలా స్పష్టంగా చెప్తుంది వాళ్ళు తయారు చేసినటువంటి చట్టం వాళ్ళ ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి చట్టం చాలా స్పష్టంగా చెప్తుంది రాజకీయాలకు సంబంధం లేనటువంటి వాళ్ళు లాభదాయకమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వం నుంచి ఆదాయం వస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు ఎవరు కూడా చట్టం ప్రకారం కమిషనర్లో ఉండడానికి వీల్లేదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జిల్లా పరిషత్ చైర్మన్లు ఎమ్మెల్యేలుగా ఓడిపోయినటువంటి వాళ్ళు మొన్న మొన్నటి ఎన్నికల్లో కూడా ప్రజారాజ్యం పార్టీ నుంచి ఓడిపోయినటువంటి వాళ్ళు ఇది కులాల వారీగా పంచుకున్నారు తప్ప ప్రమాణ స్వీకారానికి ముందే ప్రమాదవశాత్తు బజార్న పడిన వీడలో కొంతమంది రేపు చట్టం అమలును మనస్ఫూర్తిగా నిర్వర్తిస్తారన్న గ్యారంటీ మాత్రం లేదు అవినీతి బారిన పడకుండా తమకు తాము కనీస న్యాయం చేకూర్చుకునే ఏకైక వెసులుబాటు సమాచార హక్కు దీన్ని కనుక చట్టం చేస్తే అది తమ నెత్తిన భస్మాసుర హస్తమవుతుందని బెంబేలెత్తిపోయిన ప్రభుత్వాలు దీన్ని జీడిపాకంలా సాగదీసి అన్యమనస్కంగానే చట్టబద్ధం చేసిన సంగతి మనకింకా గుర్తుంది పుట్టక ముందు ఇన్ని పురిటి నొప్పులు పడ్డ ఆర్టీఐ చట్టం పుట్టిన తర్వాత కూడా సంఘ వ్యతిరేక శక్తుల కబంధ కౌగిలికి బలైపోతూనే ఉంది సమాచారం కోరుకున్న పాపానికి నెత్తుటి మడుగులో శవాలై కడతీరిన జ్ఞాపకాలకు లెక్కే లేదు भारत का रहने वाला हूँ भारत की बात सुनाता हूँ है प्रीत जहाँ की रीत सजा సమాచారకు చట్టం గురించి పోరాడే వాళ్లను తుదముట్టించడం అనేది ఇది చాలా ఖండనార్హమైనది గరించదగ్గది ఇది ఆహ్వానించదగ్గ పరిణామం కాదు ఇది ఉపేక్షించదగ్గది కూడా కాదు మాఫియా ఒక్కటే కాదు సర్కార్ చేతుల్లో కూడా ఆర్టీఐ చట్టం నలిగిపోతుందనడానికి ఈ కమిషనర్ల నియామకమే తాజా కొలబొద్ద నామినేటెడ్ పోస్టుల పంపిణీ అనేది ఎప్పుడైనా ఒక ప్రహసనమే పరోక్షంగా జరిగే ఈ ఎన్నికలో కూడా పారదర్శకతను ఆశిస్తే ఆ తర్వాత భంగపడటం కూడా మనవంతే అవుతోంది పైరవీల్లో ఆరితేరిన ముఖాలకే అక్కడ ప్రథమ తాంబూలం పార్టీ పదవుల్లాగే నామినేటెడ్ పోస్టుల్ని కూడా ప్రైవేటీకరించుకున్న మన ఘనమైన ప్రభుత్వాలు
వాటిని ఇష్టారాజ్యంగా పనిచేసుకోవడాన్ని నిస్సిగ్గుగా సమర్థించుకుంటాయి. ఇప్పుడు ఈ రాజకీయపు రొచ్చుకు అతీతంగా బతకాల్చిన సమాచార కమిషన్ కూడా రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోవడం డెమోక్రటిక్ డ్రామాలో ఒకనొక క్లైమాక్స్ సీన్. కమిషన్కు రాజకీయేతరులు మాత్రమే కమిషనర్లుగా ఉండాలన్నది ఇదే చట్టంలోని సెక్షన్ 15(6) చెప్తున్న సారాంశం. ఏ కులానికి ఎంత కోట, ఏ గ్రూపు వాళ్లకు ఎంత వాటా, ఇవే ఇవాటి నియామక ప్రక్రియలో పాటించిన మార్గదర్శకాలు. మరి మన పాలకుల్ని కళ్ళుండి చూడలేని కబోదులంటే చట్టాలకు తుట్లు పొడిచే పోటుగాళ్ళు అనుకోవాలా? సరే, సర్కారీ చిత్తశుద్ధి పరిశీలనకు చివరిగా ఇంకొక ఛాన్స్ ఇచ్చి చూద్దాం. కొత్తగా ఏర్పాటయ్యే కమిషన్కు ఓ అర్జీ రాసుకుందాం. సమాచార కమిషనర్కు జరిగిన కమిషనర్ల నియామకానికి సంబంధించిన పూర్తి సమాచారం కావాలను. దయచేసి 15 రోజుల్లోగా సమర్పించండి. కిరణ్ గారు, దయచేసి చెప్పండి, ఎవరికి మీ పెద్దపీట? ప్రజలక లేక పైరవీలకా?